నా శత్రువులను స్నేహితులుగా చేసుకున్నప్పుడు వారిని నేను ఓడించినట్లు. నేను చీకటి రోజుల్లో కూడా ఆశగానే ఉంటాను, ప్రకాశవంతమైన వాటిపై దృష్టి పెడతాను, నేను ప్రకృతిని ఊహించను. ఇతరుల ప్రవర్తన వలన మీ అంతర్గత శాంతిని ఎప్పుడూ నాశనం కానివ్వకండి. మీరు ఇష్టపడేవారిని ఎగరడానికి రెక్కలు ఇవ్వండి, తిరిగి రావడానికి సరైన మూలాలు చూపించండి, మీతోనే ఉండడానికి కారణాలను చెప్పండి. వీలైనప్పుడల్లా దయతో ఉండండి, అది ఎప్పుడూ సాధ్యమే. మీరు ఓడిపోయినప్పుడు పాఠాలను నేర్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక చిన్న వివాదం గొప్ప సంబంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. సహనాన్ని సాధన చేయడంలో మన శత్రువే మనకు ఉత్తమ గురువు. ఆశావాదంగా ఉండడానికి మొగ్గు చూపండి, అదే మీకు మంచిదనిపిస్తుంది. మంచి అంతా మంచితనాన్ని మెచ్చుకునే మట్టిలోనే ఉన్నాయి. మతం ధ్యానం లేకుండా మనం జీవించగలం, కానీ మానవ సంబంధాలు లేకుండా మనం జీవించలేము. మన జీవితంలో ప్రధాన లక్ష్యం ఇతరులకు సహాయం చేయడమే. ఒకవేళ సహాయం చేయలేకపోతే కనీసం వారిని బాధ పెట్టవద్దు. మీరు ప్రేమతో ఎంతగా ప్రేరేపించబడ్డారో మీరు చేసే పనులు అంత నిర్భయంగా అంత స్వేచ్ఛగా ఉంటాయి. మీరు జ్ఞానాన్ని పంచుకోండి, అదే అమరత్వాన్ని సాధించడానికి ఒక మార్గం. సంవత్సరానికి ఒకసారి మీరు ఇంతకు ముందెన్నడూ చూడని చోటుకి వెళ్ళండి. నియమాలను బాగా తెలుసుకున్నప్పుడు మాత్రమే వాటిని సమర్థవంతంగా ఉల్లంఘించవచ్చు. ఊపిరి పీల్చుకున్నప్పుడు మిమ్మల్ని ఆరాధించండి, ఊపిరి వదులుతున్నప్పుడు అన్ని జీవులను గౌరవించండి. ఇతరులు సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే కరుణను అలవర్చుకోండి, మీరు సంతోషంగా ఉండాలనుకుంటే కరుణను అలవర్చుకోండి. మీ విజయాన్ని పొందేందుకు మీరు వదులుకోవాల్సిన వాటిని అంచనా వేయండి. ఆనందం అనేది రెడీమేడ్ కాదు, అది మనం చేసే పనుల నుండి వస్తుంది. మన లక్ష్యం అవతలి వ్యక్తి కంటే మెరుగ్గా ఉండడమే కాదు, మన మునుపటి వ్యక్తిత్వం కన్నా మెరుగ్గా ఉండాలి. తన కోపాన్ని ద్వేషాన్ని జయించిన వాడే నిజమైన హీరో. మీరు ఏదైనా వైవిధ్యంగా చూపడానికి చాలా చిన్నవారని మీరు అనుకుంటే దోమతో నిద్రించడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు మీరు కోరుకున్నది పొందలేకపోవడం కూడా ఒక అద్భుతమైన అదృష్టమని గుర్తుంచుకోండి. హింస ద్వారా మీరు ఒక సమస్యను పరిష్కరిస్తారు, కానీ మీకు తెలియకుండానే మరొక సమస్యను నాటుతారు. కోపం అనేది మన మనశ్శాంతిని పూర్తిగా నాశనం చేస్తుంది. తర్వాత ఈ వీడియోలను చూడండి.